ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. లాక్డౌన్, కర్ఫ్యూ వల్ల ఇప్పుడు కరోనా కాస్త కంట్రోల్లోకి వచ్చింది. కానీ కరోనా వల్ల సంభవిస్తున్న మరణాల రేటు మాత్రం ఎక్కువగానే ఉంటోంది. అయితే కరోనా కట్టడి కోసం ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కొందరు మాత్రం అతి తెలివిగా మాస్కులను ధరిస్తున్నారు. మాస్కులు గడ్డానికి, ముఖానికి, నోటికి అడ్డంగా పెట్టుకుంటున్నారు. ఏ ఒక్కరూ కూడా సరిగ్గా మాస్కును ధరించడం లేదు. ఈ క్రమంలో ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఫన్నీ వీడియోతో మన ముందుకు వచ్చారు. సామాజిక బాధ్యత ఉన్న ఈ నటి మాస్క్ ఎలా ధరించాలో చూపేందుకు తన తోటి తారలందరినీ భాగస్వామిని చేశారు. తన స్నేహితులందరితో కలిసి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో నటీనటులు ఒక్కొక్కరు ఒక్కోలా మాస్కును ధరించారు. ఒకరు నోటికి మాత్రం అడ్డంగా పెట్టుకున్నారు, ఇంకొకరు దాన్ని రబ్బర్ బ్యాండ్లా వాడారు, ఇంకొకరు చెవులకు వేలాడదీశారు. అలా రకరకాలుగా మాస్కును ధరించడంపై వరలక్ష్మి హెచ్చరించారు. అలా కాదని సరైన విధానాన్ని చూపించారు. ఇలా తనకు చేతనైనంతలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరలక్ష్మి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో తనకు సాయం చేసిన సందీప్ కిషన్, ప్రజీనా, సతీష్, విద్యుల్లేఖ, రామన్ వంటి వారికి థ్యాంక్స్ చెప్పారు. క్రాక్, నాంది సినిమాలతో ఈ ఏడాది వరలక్ష్మి తెలుగు ప్రేక్షకులను పలకరించారు. గంట మీద వస్తాలే.